నమస్కారం అండి. ఫణీంద్ర భార్గవ్, అడ్వకేట్ అండ్ బార్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అడ్వకేట్ ఫెటర్నిటీకి జరిగిన ఎలక్షన్స్ లోపల బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేటి ఒక హై పోస్ట్ అన్నట్టు అడ్వకేట్స్కు. టోటల్ తెలంగాణలో 45,000 మెంబర్స్ అడ్వకేట్ ఆన్ రోల్స్ ఉన్నారు. వాళ్లకు టోటల్ 25 మెంబర్స్ అడ్వకేట్స్ ప్రతినిధులుగా మేమున్నాం. వాళ్ళలో నేను ఒకడిని, యంగెస్ట్ బార్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ తెలంగాణ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియాలో కూడా అమాంగ్ ది ఆల్ ఐఎమ్ ద యంగర్ వన్. సో ఈ బార్ కౌన్సిల్ మెంబర్ యొక్క రైట్స్ అండ్ డ్యూటీస్ వస్తే వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్. ఎస్పెషల్లీ ఈ తెలంగాణలో ఉన్న 45,000 మంది అడ్వకేట్ ఆన్ రోల్స్ ఉన్న వాళ్లకు వెల్ఫేర్ ఫండ్ చూడడము, డిసిప్లినరీ చూడడం, భారతదేశం ఎలక్షన్స్ గురించి చూడడం, అదేవిధంగా బార్ అండ్ బెంచ్ రిలేషన్ విషయం లోపల మేము జోక్యం చేసుకోవడం, ఎన్రోల్మెంట్ విషయం, జూనియర్ అడ్వకేట్స్కు లైబ్రరీ లోన్ ఇవ్వడము, అదేవిధంగా యాక్సిడెంట్ అయిన అడ్వకేట్ అంటే మా వెల్ఫేర్ ఫండ్లో సభ్యులైన అడ్వకేట్లకు ప్రమాదవశాత్తు ఏమన్నా అయ్యాయంటే వాళ్లకు వెల్ఫేర్ ఫండ్ ఇవ్వడము, లేకుంటే వాళ్లకు హాస్పిటలైజ్డ్ అయితే వాళ్ళకు స్టిప్యులేటెడ్ అంటే కొంచెం అమౌంట్ ఉంటుంది వాటిని డిస్బర్స్ చేయడం, ఇలాంటివి మా యొక్క రైట్స్ అండ్ డ్యూటీస్. అడ్వకేట్ యొక్క హక్కులు ఎప్పుడైతే హరిస్తున్నాయో అప్పుడు ఈ యొక్క బార్ అంటే న్యాయవాద మండలి స్పందిస్తుంది అన్నట్టు. ఇది బార్ కౌన్సిల్. దీనిలో నేను యంగెస్ట్ బార్ కౌన్సిల్ మెంబర్.